నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గం గుండా బేగంపేట విమానాశ్రయానికి వెళ్లనున్న సీఎం కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా 10:40 హాలియా చేరుకోనున్నారు. నాగార్జున సాగర్ చేరుకున్న అనంతరం 10:55 మార్కెట్ యార్డులో నియోజకవర్గ అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత 1:10 స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్ నివాసంలో లంచ్ చేయనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. తదనంతరం 2:10 హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవ్వనున్నారు. జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి మా ప్రతినిధి విజయ భాస్కర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. భాస్కర్, ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యంగా నాగార్జున సాగర్ లో ముఖ్యమంత్రి ఈరోజు ప్రగతి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. 11 గంటల వరకు హెలికాప్టర్ ద్వారా హాలియాకి ముఖ్యమంత్రి చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడే స్థానికంగా ఏర్పాటు చేసిన మార్కెట్ యార్డ్లో ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సంబంధించి ప్రగతి సమీక్ష జరపన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గానికి అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీల అమలుకు సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి ప్రధాన సమీక్ష జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నెల్లికల్లు లిఫ్ట్, కుంకుడు తెండ లిఫ్ట్తో పాటుగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 12 లిఫ్ట్లకు సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి సమీక్ష జరిపే అవకాశం ఉంది. దాదాపుగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటుగా నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సంబంధించి 110 గ్రామ పంచాయతీలకు సంబంధించి వార్డు మెంబర్లు, సర్పంచ్, ఎంపీడీసీలు, ఎంపీసీలు, డిప్యూటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్ అందరినీ కూడా ఈ ప్రగతి సమావేశానికి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే మార్కెట్ యార్డ్ లో జరిగే ప్రగతి సమావేశంలో ఇటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష జరుగుతున్నారు. ముఖ్యంగా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా, నాగార్జున సాగర్ రెండు సంబంధించి ఇరిగేషన్ ప్రాధాన్యంగానే ఈ ముఖ్యమంత్రి పర్యటన, ముఖ్యమంత్రి సమీక్ష జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో ముఖ్యమంత్రి అనేక హామీలు ఇచ్చారు. ఈ హామీల అమలుకు సంబంధించుకోవాల్సిన నిధుల మందిరు, ఇంకా ఇతరత్ర సంబంధించిన డిమాండ్లు ఉన్నాయి. ఈ డిమాండ్లన్నింటినీ కూడా ఎలా పరిష్కరించాలి, వారి సమస్యలు నిధులకు సంబంధించి ముఖ్యంగా సమీక్ష జరుపుతున్నారు. దాంతో పాటుగా ఆయకట్టు, ముఖ్యంగా కాళేశ్వరం పాటు నాగార్జున సాగర్ ఆయకట్టు కింద అనేక లిఫ్ట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి 12 లిఫ్ట్లను కూడా ప్రతిపాదించారు. ఈ లిఫ్ట్లు ఎప్పటిలోగా పూర్తి చేయాలి, ఆయకట్టు ఏ విధంగా పెంచాలి అనే అంశానికి మంచి కీలక సమావేశం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. ఇరిగేషన్ శాఖ అధికారులు పూర్తి స్థాయి నివేదికలతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశానికి సిద్ధమయ్యారని చెప్పవచ్చు. ఇక భద్రతా ఏర్పాట్లకు సంబంధించి పోలీస్ యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి పరిస్థితులు దృష్ట్యా ముఖ్యమంత్రి ప్రయాణించే రోడ్డు మార్గం 2 కిలోమీటర్ల మేర కూడా పూర్తిగా బ్యారికేడ్ ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా బ్యారికేడ్ దాటకుండా లోపలికి రాంచే పరిస్థితి అయితే లేదు. ప్రగతి సమీక్షా సమావేశం కాదు, ప్రతి ప్రజాప్రతినిధికి ఉద్యోగికి ఒక ప్రత్యేకమైన ఐడి కార్డు కూడా జారీ చేయడం జరిగింది. ఐడి కార్డు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తా ఉన్నారు. ఇప్పటికే లిస్ట్ అవుట్ చేసిన వారిని మాత్రమే ప్రగతి సమీక్ష సమావేశానికి కూడా హాజరు అయ్యేందుకు అధికార యంత్రాన్ని మనం ఏర్పాటు చేసింది. పోలీసులు ఎప్పుడు లేని విధంగా దాదాపుగా 4,000 మందితో ఆ నియోజకవర్గం మొత్తం కూడా భద్రత ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా రోడ్ మొత్తం పూర్తి భద్రతా వలయంలో ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.